గడ్డం పెంచుకొని ఒక పెద్ద చెట్టు కింద కూర్చొని జగమే మాయా బ్రతికే మాయా వేదాలలో సారం తేలయ్యా సారం తేలయ్యా అని పాట పాడుకుంటూ నా జీవితం కొనసాగించేస్తామమ్మా. ఏయ్ నీకేమైనా పిచ్చా? ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయిరా? అసలు దేశంలో అమ్మాయిలకి ఏమైనా కొరవా చెప్పరా? నీకు అందం లేదా డబ్బు లేదా ఎందుకు అంత ఫీల్ అవుతావు చెప్పు. ఫీల్ అవ్వకరా, సంతోషంగా ఉండే, హ్యాపీగా ఉంటారు అలాగా. క్షణం తిరిగి లేకుండా తన చుట్టూ తిప్పుకుంటుంది. ఒక నెలలో నాకు వచ్చే జీతం కాకుండా వేరే వాళ్ళ దగ్గర 2 రూపాయలు వడ్డీ తీసుకుని మరీ పోషిస్తున్నా. అదేదో ఒక కుక్క పిల్ల పెంచుకొని తనకు పెట్టిన ఖర్చుల్లో 2% ఈ కుక్క పిల్లకి పెట్టుంటే కాస్త విశ్వాసం చూపుతుంది మామ. తనకి అది కూడా లేదు. ఇంతకీ ఆ పిల్ల నన్ను ఎందుకు వదిలేసిందో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు మామ. ఎందుకంటావు? ఎందుకని నన్ను అడిగితే నేనేం చెప్పేది? బాగుంది, మీరే మీరు అండర్స్టాండింగ్ లేకుండా విడిపోయి మధ్యలో నన్ను ఇరికించి రే అంటే నన్ను ఏమైనా కంప్లైంట్ చేస్తున్నానేమే. బాగుండదు రే, జాగ్రత్త. అది కాదురా, నువ్వేమైనా సలహా ఇస్తావని. నేనిచ్చి సలహా ఒకటే, జరిగిపోయిన కాలం వెళ్ళిపోయిన అమ్మాయి ఎప్పటికి తిరిగి రాదురా. అందుకే అన్ని మర్చిపోయి సంతోషంగా నువ్వు చెప్పినట్లుగానే పెళ్లి చేసుకో. అప్పుడే నీ లైఫ్ పీస్ఫుల్ గా ఉంటుంది. సరే మామా, నేను ఇక ఆ పనిలో ఉంటా. అది అలా అన్నావు, బాగుంది. అడ్వాన్స్ హ్యాపీ మ్యారేడ్ లైఫ్ మామా. ఫ్రెండ్స్, నాలాగా మీరు లవ్ లో ఫెయిల్ అయ్యి రోడ్ల చుట్టూ పార్కుల చుట్టూ తిరుగుతూ గడ్డం పెంచుకొని దేవదాసులా మారకండి. దేవుడు మనకు ఇంకో జీవితం ఇచ్చాడు అనుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించండి, అంతే కదా.